నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి వంటలు ఈరోజు ఎంతో హెల్దీ అయినటువంటి మొలకెత్తిన గింజలతో కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి దీనికోసం ముందుగా నేను మొలకెత్తినటువంటి గింజలు తీసుకున్నానండి ఇందులో శనగలు అల్సంత బొబ్బర్లు ఉన్నాయండి వీటి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టేసి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ అనేది హీట్ అవ్వగానే కొద్దిగా జీలకర్ర వేసానండి జీలకర్ర అనేది కొద్దిగా వేగగానే ఇందులో కట్ చేసుకు కట్ చేసినటువంటి ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా వేసేసి మంచిగా మిక్స్ చేస్తున్నానండి ఇవి కొద్దిగా వేగగానే ఇందులో కొద్దిగా పసుపు వేసి కలుపుకొని అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకుంటున్నానండి కరివేపాకు వేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది అలాగే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా కలుపుకున్నానండి ఇప్పుడు ఇందులో మొలకెత్తినటువంటి గింజల్ని వాడుతున్నానండి నేను మనము మామూలుగా సాలడ్ లాగా కూడా యూజ్ అండి వీటిని డైరెక్ట్ యాస్టేజ్ కొద్దిగా ఉప్పు కారం నిమ్మరసం అట్లా కలిపి తినేసేయచ్చు అండి నేనైతే ఇలా ఇవాళ వేపుడు చేస్తున్నాను ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో చాలా టేస్టీగా ఉంటుందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది అలాగే హెల్దీ కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అట్లా మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి ఇలా మంచిగా మగ్గిన తర్వాత ఇందులో మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలండి ఉప్పు కారం మనం తినే కారాన్ని బట్టి కారపొడి అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక వన్ మినిట్ అట్లా మూత పెట్టేసి ఉడికించుకున్న తర్వాత మీరు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చండి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి ఇంకొక వన్ మినిట్ అట్లా ఉడికించి చివరిగా కొత్తిమీర జల్లేసి దింపేసుకుంటున్నానండి అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విల మొలకెత్తిన విత్తనాల కర్రీ ఫ్రెండ్స్ మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్రవంతి వంటలు